అందరికీ హాయ్ అండి. మీరు మీ ప్రాబ్లమ్ని మెసేజ్ పెట్టమంటే వాట్సాప్లో హాయ్ అన్న, బాగున్నారా, బాగున్నారా తమ్ముడు, ఇవి కాకుండా ప్రాబ్లమ్ని మీరు మెసేజ్ పెట్టండి. ప్రాబ్లం అంటే ఏంటి, మాకు డబ్బులు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే అప్పులు ఉన్నాయి అప్పులు కట్టుకోవాలి. అంటే నా దగ్గర డబ్బులు ఏమి అంత డబ్బులు ఏమి లేవండి ఇవ్వడానికి. నేను చేసేది ఏంటంటే లోన్ యాప్స్లో మీరు ఇరుక్కొని ఉంటే 7 డేస్ లోన్ యాప్లో అయినా బాగా చెప్తున్నా వినండి, పదే పదే చెప్తున్నా, నాకు ఊరికి అనవసరంగా మెసేజ్ పెడుతున్నారు. అవసరం ఉన్న వాళ్ళ మటుకే మెసేజ్ పెట్టండి, అనవసరంగా మీరు పెట్టి వేస్ట్. లోన్ యాప్లో ఇరుక్కొని ఉన్నా అప్పులు ఎక్కువ చేసుకొని మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీకు మోటివేషన్ ఇచ్చి మీకు ఒక దారి చూపించి అందులో నుంచి మిమ్మల్ని బయట వేయడం జరుగుతుంది. ఇంకేదన్నా సెటిల్మెంట్ చేయడానికి ఏదైనా ఆస్తితగాదాలు ఉన్నా నాకు చెప్పండి, వచ్చి కూర్చోబెట్టి వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి సమన్యాయంగా అందరికీ న్యాయం జరిగేలాగా నేను మాట్లాడతాను. ఓకేనండి. ఓన్లీ 7 డేస్ లోన్ యాప్లు కానీ నెల యాప్లు అయినా సరే కట్టలేని స్థితిలో ఉండి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు బ్యాంకర్లు లేక లోన్ యాప్ వాళ్ళు కావచ్చు బాగా విసిగిస్తారు. కాబట్టి ఒకసారి మీరు చేస్తే నేను కూడా వాళ్ళతో మాట్లాడి మీకు కొంచెం సమయం ఇప్పించి మీకు ఒక దారి చూపించి మిమ్మల్ని అందులో నుంచి బయట వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మెసేజ్ వాట్సాప్లో చేయండి, ఫోన్స్ అయితే చేయకండి. నేను కాల్స్ లిఫ్ట్ చేయలేను, ఫోన్స్ చాలా వస్తుంటాయి నాకు. కాబట్టి నేను ఏ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడానికి రీల్ చేద్దామంటే 30 సెకండ్లు కూడా నాకు టైం ఉండదు, అలా ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి మీరు మెసేజ్ చేస్తే మీ ప్రాబ్లమ్ని, ఇది లోన్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్, మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కట్టుకునే పరిస్థితిలో ఉంటే కట్టేసుకోండి, కట్టలేని స్థితిలో ఉండి మీరు ఇబ్బంది పడుతుంటే అప్పుడు నాకు ఫోన్ మీకు మెసేజ్ పెడితే నాకు మీకు ఒక దారి చూపడం జరుగుతుంది. జై భారత్.